మిహిమశ్రీని ధనత్రయోదశి పూజ చేసుకుంటున్నాను దాని గురించి మీకు చెప్పాలని అనుకున్నాను చూపించాలని అనుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి మా పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఇవి నాణాలండి 200 సంవత్సరాల పైనవే అవి మా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి నాణాలండి ఇవి నవరత్నాలతో అమ్మవారికి పూజ అండి అన్ని రకాల వాటితో పూజ చేస్తున్నానండి మీకు చూపించాలి అని అనిపిస్తుందండి అందుకోసమే చూపిస్తున్నానండి ఇప్పుడు మనం దీప ప్రజ్వలన చేసుకొని పూజ ప్రారంభిద్దామండి దీప ప్రజ్వలన అయ్యిందండి ఇప్పుడు మొదట ఘంటానాదం చేస్తున్నాను అమ్మవారికి ఘంటానాదం చేస్తున్నాను అమ్మవారికి कदा अंदर की प्लेस चिन्नगा उन्नेडं मल्ला अम्मावारी की पूज चेसुकुन्नां कदा इदि मुग्गु इदि इकड़ अम्मावारी पीठं किंद लोपलिकि पेडुतुन्नानंडि स्थलं कोद्दिगाने उंदंडि इप्पुडु नेनु पूज चेसेदि कूडा ఇప్పుడు పూజ చేసేది కూడా అన్ని హంగులతో మంచి విశాలంగా ఉన్నటువంటి ఇల్లు కావాలని గృహయోగం కావాలని పూజ చేస్తున్నానండి ఈ ధనత్రయోదశికి వచ్చే ధనత్రయోదశి వరకల్ల అన్ని హంగులతో ఉన్నటువంటి అందమైన ఇల్లు కావాలని నా కోరిక అది నేరవేరాలని మీ అందరూ ఆశీర్వదించండి అమ్మవారికి గాజులతో చేసుకుంటున్నటువంటి పూజ అండి తర్వాత ముత్యాలు కెంపులు పగడాలు అన్నిటితో చేస్తున్నానండి శ్రీ ఫలాలు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి శ్రీ ఫలాలు సప్తముఖి రుద్రాక్ష లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు వారికి ఇష్టమైనటువంటి కమల గింజలండి ఇవి
మా పూర్వీకుల నుండి వచ్చినటువంటి నాణాలండి. ఏవో రెండు మూడు అలాగే కాపాడుకుంటూ వచ్చేవారండి మా పూర్వీకులు పెద్దలు. మేము కూడా వాటిని అలాగే కాపాడుతున్నామండి. దాదాపు 200 సంవత్సరాల కిందటివండి. బిల్వ దళాలండి, ఇది ఏక బిల్వం అండి. ఇవి మహాబిల్వాలండి, 9 దళాలతో ఉన్నటువంటి మహాబిల్వం అండి. శ్రీనివాసుడికి మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి బిల్వదళాలండి. హారతండి. అండ్ ఇది అమ్మవారికి ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం అండి. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పచ్చకర్పూరం. ధూపం దీపం నైవేద్యం సమర్పయామి. అమ్మవారికి ఇష్టమైనటువంటి అరటిపళ్ళు, దానిమ్మ గింజలు. అమ్మవారికి హిరణ్యవర్ణం కదండి, అందుకని అవి పెట్టుకున్నానండి. ఈ పూజ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఎందుకంటే నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు వస్తాయి. Thank you.